హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హోటల్లో చేసే గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఒక కడాయిలో పల్లీలు, దాల్చిన చెక్క, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా లవంగాలు వేసి కాసేపు రోస్ట్ చేసుకొని కొద్దిగా నువ్వులు చల్లేసుకొని ఓ 2 కప్పుల ఆనియన్స్ని కూడా వేసుకొని కాసేపు కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి కాసేపు రోస్ట్ చేసుకొని పైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ గ్రేవీ మొత్తం పైన్గా పేస్ట్ పట్టేసుకున్నాక ఇప్పుడు వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి గ్రేవీ మొత్తం బాగా పట్టించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసుకొని మనం గ్రేవీ మొత్తం పట్టించుకున్న వంకాయల్ని మొత్తం వేసుకొని టర్మరిక్ పౌడర్, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసి కాసేపు కలిపి మూత పెట్టేసి కొద్దిగా టామరిన్ జ్యూస్ చల్లేసుకొని మూత పెట్టేసి ఓ 15 నిమిషాల పాటు కుక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.